బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్ గురుజీ అందిస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, ఒక ప్రశ్న ఏంటంటే, గ్రహాలకు సంబంధించి మీరు ప్రతి ఒక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాత గ్రహానికి సంబంధించి దానాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. క్రితం వీడియోలో కూడా మీరు ఏకాదశి రోజు చెప్పారు కదా, దానము ఇవ్వమని పెసర్లు. అలా ఇక్కడ సందేహం ఏంటంటే, మనకి జాతకంలో పలానా గ్రహం బాగాలేనప్పుడు పలానావి దానం ఇవ్వమని అంటారు కదా, కేవలం దానం ఇవ్వడం వరకు మాత్రమేనే వాటిని ఏమన్నా మనం తినకుండా ఉండడం, నిషేధించడము అలాంటివి ఏమైనా చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుందంటారు? ప్రతి గ్రహానికి కొన్ని కొన్ని జాతకాలకి ఆ మహాదశ నెగిటివ్గా ఇస్తున్నప్పుడు ఆ పదార్థం తినకపోవడం కూడా మంచిదే. అంటే అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు జాతకం ఉన్నా లేకపోయినా మీరు దీన్ని టెస్ట్ చేసుకుంటూ దాన్ని తినకుండా దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. అంటే ఎలా అంటే, మీకు పలానా పాపి దశ వచ్చింది, అంటే పాప అంటే ఇన్ సెన్స్ అన్ని గ్రహాలు పాప ఫలితాలు ఇస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయి, ఆ గ్రహం పాపై బాలేడు కూడా అది కాకుండా. అప్పుడు అంటే చిన్న సింపుల్గా అన్ని గ్రహాలతో చెప్తాను నేను మీకు. ఫస్ట్ సూర్యుడు అయ్యాడు, సూర్యుడు బాగున్నాడు అనుకోండి, మీరు ఇంకేం దానం ఇవ్వకర్లేదు, శుభ్రంగా మీరు ఫుడ్ రూపంలో తీసుకున్నా ఏం కాదు. అంటే సూర్యుడు ఏ రూపంలో ఫుడ్ అంటే గోధుమలు, సూర్యుడికి గోధుమలుగా తీసుకుంటాం. సో ఆ గోధుమలు కనుక మీరు బాగోనప్పుడు కనుక ఎక్కువగా ఫుడ్ రూపంలో తీసుకుంటే మీకు ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సూర్యుడు బాగున్నాడు ఫైన్, మీకు యోగకారకుడే కొంచెం వీక్గా ఉన్నాడు, అయినా తినొచ్చు మీరు గోధుమలు. కానీ యోగకారకుడు కాకుండా సూర్యుడు పాపకత్తిలో ఉండే నీచంలో ఉన్నప్పుడు గోధుమలు మనం తినడం కంటే దానం ఇవ్వడం ద్వారా బాగుంటుంది. అంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షుగర్ వచ్చింది ఒక వ్యక్తికి, ఇది తీపి పదార్థం, ఈ వ్యక్తి ఆ షుగర్ ఉన్న తింటే మంచిదా, ఇంకోటి పక్కోడికి ఇస్తే మంచిదా? ఎవరైనా ఇస్తే పక్కన వాళ్ళకి ఇచ్చేయడం మంచిది ముందు. సింపుల్ కదా, షుగర్ ఉన్నప్పుడు షుగర్ సంబంధించిన స్వీట్ తింటే ఇంకా పెరుగుతుంది ఇబ్బంది. అంటే షుగర్ ద్వారా నీకు ఇబ్బంది ఇచ్చేటువంటిది నీ బాడీ తయారైంది. అలా షుగర్ని ఇంటేక్ చేసుకుంటే నీ బాడీ పాడైపోద్ది, షుగర్ని తినకుండా నువ్వు ఇచ్చేస్తే నువ్వు సేఫ్గా ఉంటావు. సింపుల్ ఎగ్జాంపుల్. అలాగే రవి ద్వారా మనకి బాగోలేనప్పుడు రవికి సంబంధించింది ఇంటేక్ చేసుకోకూడదు, ఇచ్చేసేయాలి. ఇంటేక్ చేసుకున్న కొద్దీ ఏమవుతుంది, ఇంకా పెద్ద ఆరోగ్యం పాడవుతుంది. రవి ఆరోగ్యానికి కారకుడు కదా, సుపీరియర్స్తో ఇబ్బందులు వస్తాయి, రాజకీయాలతో ఇబ్బందులు వస్తుంది, మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగుతూ ఉంటాయి. ఎందుకు, నెగటివ్ ఫీడ్ అయింది మీకు లోపల. అది ఎలా తెలుసుకోవాలి జాతక పరిశీలన? జాతక చక్రంలో లేదు, మీకు నిజంగానే మీకు అర్థమవుతుంది ప్రమోషన్స్ రావట్లేదు అర్థమవుతుంది, అప్పుడు వెంటనే దానం ఇవ్వాలి గోధుమలు. అలాగే బియ్యం అన్నం యాక్చువల్గా, కానీ అన్నం మనం వద్దనలేము ఎందుకంటే అన్నం అందరూ అలవాటు అయిపోయింది. కాబట్టి బియ్యముకు సంబంధించింది ఏదైనా సరే, అంటే చంద్రుడికి సంబంధించింది ఏదైనా బాగా పాడైంది అనుకోండి, అక్కడ మీరు తినకుండా ఆపాల్సిన పని లేదు. అన్నం దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా తినొచ్చు, కాకపోతే కొంచెం ఈ మధ్య అంతా కూరలు అవిసెలు ఇట్లాంటివి వచ్చాయి, కొంచెం వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఈ బియ్యము దానంగా ఇస్తూ ఉండాలి. బాగుందనుకోండి నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది ఏం రాదు. అది కూడా మెడిటేషన్ ఎక్కువగా చేస్తుండాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు చంద్ర మహాదశ బాగా యోగిస్తుంది, చంద్రుడికి సంబంధించింది ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది మీకు. అంటే మన మానసికమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం, మనోవైకల్యం పొందకుండా ఉండడం, ఇట్లాంటివి ఏర్పడతాయి. మరి కొంతమందికి విపరీతమైన గొడవలు అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, చిటికి మాడికి గొడవలు, భూ వివాదాలు అవుతున్నాయంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో కుజుడు పాడయ్యాడు. సింపుల్. అప్పుడు అలాంటప్పుడు కందులు వీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. వాళ్ళ జన్మజాతకంలో జాతకం తెలుసు అనుకోండి, వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కుజుడు ఏదో స్పాయిల్ అయ్యి పాపగ్రహాలతో ఏర్పడి నీచబొంది ఏదో ఉంటుంది, నిజభంగ రాజ్యోగం కాకుండా ఉట్టి నీచబడి ఉంటుంది, ఆ దశ కూడా వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎట్టు వెళ్ళినా సరే గొడవలు అవుతుంటాయి. అలాంటప్పుడు వీళ్ళు కందిపప్పు, కందులతో చేసిన పదార్థాలు తినడం కాకుండా ఆ కందుల్ని దానంగా ఇవ్వాలి. దానంగా ఇచ్చినట్లయితే అప్పుడు వీళ్ళు దూరం పెడుతున్నారు దాన్ని, ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు ఎనర్జీని, అప్పుడు అనవసరమైన గొడవలు రావు. ఓకే. అలాగే ఎర్రటి వస్త్రాలు కూడా కట్టుకోకుండా ఉండడం వీలైనప్పుడు, మంగళవారాలు ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు, ఎందుకు అంటే ఎనర్జీ ఎర్రటి వస్త్రాల రూపంలో వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. రవి అనుకోండి ఆరెంజ్ కలర్ వస్త్రాలు, చంద్రుడు అనుకోండి తెల్లటి వస్త్రాలు, కట్టుకోవద్దు, కట్టుకోకూడదు, ఇవి చేయాలి. అలాగే కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తున్నారు, ఎందుకు కుజదశ కుజం అంతర్దశ నడుస్తుంది, కుజుడు పాడయ్యాడు, వాళ్ళకి ఈ పదార్థం తినడం ద్వారా అవుతుంది ఇబ్బంది, దానం ఇస్తే తగ్గుతుంది దాని ఇబ్బంది. అలాగే క్యారెట్స్, గోవు క్యారెట్స్ తినిపించడం ఇవి కూడా చేయొచ్చు.
ఇక బుధుడు అనుకోండి, బుధుడు పాడైతే సర్వసాధారణంగా ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి, బంధువర్గంలో రిలేషన్స్లో దెబ్బపడుతుంది, ఏదైనా బిజినెస్ చేస్తే ఇబ్బంది వస్తూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి, పెసలు ఉంటాయి, పెసలు ఇంటేక్ తీసుకోకూడదు, పెసల్ని దానంగా ఇచ్చేస్తుంటారు. లేదండి నాకు పెసలు చాలా ఇష్టం నాకు, కానీ నాకు ఎంతో కొంత తినాలనిపిస్తుంది, నాకు సంథింగ్ కొన్ని కొన్ని పదార్థాల వల్ల వాళ్ళకి వైటమిన్స్ వస్తుంటాయి, అలాంటప్పుడు పెసల్లో ఉండేటువంటిది ఇంకెందులో ఉందామో చూసుకోండి. లేదు పెసలే కంపల్సరీ తినాలి అనుకుంటే పెసలతో చేసిన పదార్థం దేవుడి దగ్గర నైవేద్యం కాబట్టి ప్రసాదంగా తినండి కావాలంటే, అప్పుడు పెద్ద ఇబ్బంది రాదు, ఎందుకంటే ప్రసాదం అయిపోయింది, ప్రసాదం అయిపోయింది అది. అలాగే గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకోవడము బుధుడు పాడైనప్పుడు ఇంపార్టెంట్ విషయాల్లో రెగ్యులర్ కాదు నేను చెప్పేది చేయకూడదు. ఈ బుధుడు ఎందుకు పాడయ్యాడు, పాస్ట్ లైఫ్లో నువ్వేదో ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ పెట్టావు, ఇప్పుడు నీ గొడవలు వస్తుంటాయి బంధువర్గంలో, సో అందుకని అది జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గురువు పాడయ్యాడు, సహజంగా ఏంటంటే ఒక్కొక్కసారి మనకు చూడండి గైడ్ చేసేవాళ్ళు మిస్గైడ్ చేస్తుంటారు, గురువు పాడైతేనే అది జరుగుతుంది. అలాంటప్పుడు గురువు పాడై ఆ మహాదశలు నడిచేటప్పుడు శనగలు ఎక్కువగా తినకూడదు, తినద్దు, శనగల్ని దానంగా ఇవ్వాలి. అండ్ అలాగే మీరు ఎల్లో కలర్ వస్త్రాలు, ఎల్లో కానీ గోల్డెనిష్ కానీ లేకపోతే క్రీమ్ కలర్స్ కానీ ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళినప్పుడు వేసుకోకూడదు గురువు పాడయ్యాడంటే, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, వివాహం అవ్వట్లేదు చూసారు కొంతమంది స్త్రీ పురుషుడికి, శుక్రుడు ఇందాక మనం జాతకం కూడా చూసాం ఆరులో ఉన్నాడు శుక్రుడు, ఆయనకి ఆరులో శుక్రుడు ఉన్నా కొంచెం ఇబ్బంది. సో ఏంటంటే ఈ శుక్రుడు కనుక పాడైతే వివాహ సంబంధించినటువంటి విషయంలో డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారు, బొబ్బర్లతో చేసే పదార్థాలు తింటారు, తినకూడదు, శుక్రుడు పాడైతే అది కూడా. లేదు మాటిమాటికి మీకు స్త్రీలతో ఇబ్బంది, ఏదో గొడవలు వస్తున్నాయండి, ఎక్కడ ఆఫీస్లో అయినా ఇంటి పక్కలతోనే అవుతుందంటే శుక్రుడు పాడయ్యని అర్థం చేసుకోవాలి. బొబ్బర్లు దానంగా ఇస్తూ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళేటప్పుడు వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకూడదు, అది శారీ కావచ్చు, డ్రెస్ కావచ్చు, చీర కావచ్చు, ఏదైనా కానీ ఎక్కువ శాతం వైట్ ఆక్యుపై చేసింది, వైట్ కిందకే వస్తుంది. అది శని భగవానుడు కనుక పాడైతే సర్వసాధారణంగా వాళ్ళకి బద్ధకం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది, జాబ్కి వెళ్ళడానికి బతికిస్తారు, జాబ్ వచ్చినా బతికిస్తారు, చిన్న చిన్న జాబులు వస్తూ ఉంటాయి, చిన్నదాంతో ఎదగని చిల చేస్తాడు ఆయన. కాబట్టి ఏంటి అలాంటప్పుడు పర్టికులర్గా మీరు నువ్వులు మీరు తినకూడదు, ఎక్కువగా తినద్దు, తినకూడదు. కాకపోతే నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేయొచ్చు, తప్పులేదు అందులో. కాకపోతే నువ్వుల్ని దానంగా ఇవ్వాలి, నీలం రంగు వస్త్రాలని ఇంపార్టెంట్ వాటికి వెళ్ళేటప్పుడు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ అయితే అన్నిసార్లు కాదు. ఇక రాహువు కేతువు కనుక తీసుకుంటే కనుక రాహువుకి అధిష్టాన దేవ దుర్గా, ఎప్పుడైనా రాహుకేతువులు ఇబ్బందులు ఉన్నాయంటే దుర్గా గణపతిని చేసుకుంటూ ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా గ్రోత్ ఇస్తారు, బాగుంటాయి. ఇబ్బంది ఉన్నదంటే వాటి మూలంగానే ఇబ్బందిని ఇస్తూ ఉంటాడు, ఇమాజినేషన్స్ పెంచుతూ ఉంటాడు, ఏదో జరుగుతుంది అనిపిస్తుంటుంది, ఏదో ఆటంకం వస్తుంది, విచిత్రంగా ఆటంకం వస్తూ ఉంటుంది, అసలు లాజిక్ అందని ఆటంకాలు వస్తుంటాయి రాహుకేతువులు, ముఖ్యంగా కేతు ప్రభావం ఉన్నప్పుడు. అలాంటప్పుడు చండి మరియు గణపతి ఆరాధన చేయడము, ఉలవలు వీళ్ళు తినకుండా దానం ఇవ్వాలి, కేతు ప్రభావం ఎక్కువగా ఉంది అంటే అది చేయాలి. అలాగే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా శనికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళకి ఇంకా దాని ప్రభావం తగ్గాలంటే కాలభైరవుడు అష్టకం ఎక్కువగా చదువుతూ ఉండాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి, ఆంజనేయ స్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఈ పదార్థాలు మీకు ఈ దశ నడుస్తే ఈ దశ బాగా కలిసి రావట్లేదంటే దానికి సంబంధించిన పదార్థాన్ని వదిలేయాలి. రవికి గోధుమలు, చంద్రుడికేమో బియ్యము, కుజుడికేమో కందులు, బుధుడికేమో పెసలు, గురువుకేమో శనగలు, శుక్రుడికి బొబ్బర్లు, శనికేమో తెల్ల నువ్వులు, రాహుకి మినుములు, కేతువుకు ఉలవలు. సో ఇవి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ, కాకపోతే ఏది తినాలి ఏది తినకూడదు ఒకసారి జాతక పరిశీలనతో ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి ఇది అంటే మన దశలను బట్టి మనకి యోగ స్థితి కావాలి అంటే మనం ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఏమి దానం చేయాలనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.